హర్షద్ నవ్య అక్కడ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? దే షుడ్ బి హియర్ ఎనీ మూమెంట్. అక్కడున్నారు నవ్య ఇంకా జాంబీ. హర్షద్ వాడేవా? But I can't see them. తప్పకుండా నీకు కనపడదు, ఎందుకంటే నువ్వు గుడ్. ఎనీవే నేను చెప్పానుగా, అదుగో వస్తున్నారు, కనీసం ఇప్పుడైనా నమ్ము. మాలిక్, ఐ డోంట్ బిలీవ్ యూ అండ్ ఐ డోంట్ ట్రస్ట్ యూ. ఫైన్. బాగా చూడు, కనిపిస్తున్నారా? చూసాను. గెట్ మీ డౌన్. సో నౌ యూ బిలీవ్ మీ? నేను నిన్ను నమ్మినా నమ్మకపోయినా నీకు అది ఇంపార్టెంట్ కాదని నాకు తెలుసు. డోంట్ బిలీవ్. మాలిక్, నేను ధ్రువ్కి నో ఎందుకు చెప్పానో పదే పదే ఎందుకు అడిగావు? ధ్రువ్, టెల్ మీ, ఎందుకు అడిగావు? నన్ను ఎందుకు అడిగావు చెప్పు. ఆలోచిస్తున్నావేంటి? మాట్లాడు. నందిని, ఇప్పుడు ఎందుకని నువ్వు బాగుతున్నావు? ఇప్పుడు మాట్లాడాల్సింది ఇది కాదు, ఓకే? చెప్పు. వై డిడ్ ఇట్ మ్యాటర్ టు యూ? నందిని, వై డిడ్ ఇట్ మ్యాటర్? నందిని, రిలాక్స్. ఓవర్ యాక్టింగ్ చేయకు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి నేను మాట్లాడితే వినపడదు, నాకు నిజం తెలియాలి. నందిని, వాళ్ళు ఇటే వస్తున్నారు. మానిక్, what do you think of yourself? You're such a monster, Manik. You're so horrible. నువ్వు అసలు మనిషివే కాదు. You almost murdered Harshad. అసలు నీ ప్రాబ్లం ఏంటి? Why can't you just let people be in peace? Just go from here, go away. And this will calm you down now and shut you up. Harshad, miss order. So, stay away. ప్రపంచంలోనే దారుణమైన వాళ్ళు ఆ ఫ్యాబ్ ఫైవ్లో వాళ్ళే. వాళ్ళకి అసలు మనసాక్షిని తెలియదు. అరే, అది కూడా వదిలే, కొంచెం కూడా బుర్ర లేదు. వాళ్ళు దయ్యాలు, భూతాలు. కానీ నీకేమైంది? నువ్వెందుకు తనతో గొడవ పడుతున్నావు? అసలు మాణిక్తో నువ్వెందుకు మాట్లాడావు? మన నేను చేయమంటావు నవ్య? వాళ్ళు హర్షతో నడుచుకున్న విధం ఇస్ డిస్గస్టింగ్. ఐ ఫీల్ లైక్ బీటింగ్ ద హెల్ అవుట్ ఆఫ్ మాణిక్. సో బ్యాడ్. మనుషులు ఇలా కూడా ఉంటారా? చాలా సంతోషంగా ఉంది నందిని, నువ్వు నా కోసం మాణిక్తో గొడవ పడ్డావు. ఇంట్రెస్టింగ్. హర్షద్, ఐ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద రైట్ థింగ్స్. నేను మాణిక్ని చూసి ఎప్పుడు భయపడ్ను. యు గైస్ రిమెంబర్ నా? నేను మాణిక్ని అందరి ముందు పంచ్ చేశాను. ఐ నో మ్యూజికానా వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ, బట్ ఐ నో వన్ థింగ్. ఈ ఫైవ్ ఫైవ్ ఉంది, దే ఆర్ డిస్కస్టింగ్. అసలు వీళ్ళందరూ ఎంతకైనా తెగిస్తారు. దే ఆర్ సో సెల్ఫిష్, సో చీప్. నాకు ఇప్పుడు అర్థమైంది హర్షద్, యు మైట్ బి హావింగ్ సమ్ రీజన్, వెరీ స్ట్రాంగ్ రీజన్ టు గో అగేన్స్ట్ కబీర్ అండ్ టు షో ఎవ్రీవన్ దట్ వీడియో. కానీ మానిక్కి జస్టిఫై చేసుకునే అర్హత కూడా లేదు. హీ హాస్ నో రీజనింగ్ ఫర్ వాట్ హీ హాస్ డన్ యెస్టర్డే టు యూ. ఐ రిమెంబర్ దోస్ డేస్ హర్షద్, యూ సేవ్డ్ మీ అండ్ నవ్య ఫ్రమ్ ఫ్యాబ్ ఫైవ్. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్స్ జస్ట్ మై వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్ యూ టు యూ. వెల్, ఇన్ దట్ కేస్ నాకేమనిపిస్తోందంటే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలని. నిన్ను నువ్వు కాపాడడానికి రాలేదనుకో, నేను ఖచ్చితంగా అక్కడే
చనిపోయి ఉండేవాణ్ణి. సో థ్యాంక్ యూ సో మచ్. డోంట్ సే థ్యాంక్ యూ హర్షద్. అరే చాలు వదిలేయండి, జరిగింది చాలు. మీరు థ్యాంక్స్ అని చెప్పుకుంది చాలు. నేను ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను. నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా బాయ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. సో గైస్, వాట్ డు వి డూ నౌ? వాట్స్ ద ప్లాన్? హౌ డు వి టీచ్ ఫ్యాబ్ ఫైవ్ ఎ లెసన్? హే హలో, అసలు నీకేమైంది? నువ్వెప్పుడు పక్క తెరుచుకోవడం గొడవలు పడ్డం నేర్చుకున్నావు? మనం ఒకటిగా ఉన్నాం, మనం ఫ్యాబ్ ఫైవ్ తో గొడవ పడాల్సిన అవసరమే లేదు. కానీ మానిక్ హర్షద్ కి చేసిన అన్యాయానికి వి హావ్ టు టీచ్ మానిక్ ఎ లెసన్. వాణ్ అలాగే వదిలేయకూడదు. హర్షద్, ఇప్పుడే గొడవలనే అవసరం అంటారా? లేదు నవ్య, ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. దానికి ఇదే కరెక్ట్ టైం అనిపిస్తోంది వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. కానీ హర్షద్, ఈ పగలు గొడవలు ఎందుకు? నవ్య ఇలా రా, కూర్చో. కానీ విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేను మానిక్తో డైరెక్ట్గా ఫైట్ చేయలేను. సో నందిని, ఈసారి నువ్వే ప్లాన్ చేస్తున్నావు. నేనా? అవును నువ్వే. ఓకే, వాట్స్ ద ప్లాన్? ఏంటో చెప్పు. ఇంట్రెస్టింగ్. సో నందిని, నువ్వు మానిక్తోటి స్నేహం చెయ్యాలి. ఏంటి, ఎందుకు? కానీ మానిక్ నందిని ఎలా నమ్ముతాడు? నమ్ముతాడు, ఖచ్చితంగా నమ్ముతాడు. నందిని, నీకు గుర్తుందా, ఆ రోజు అడవిలో కూడా గిటార్కి బదులుగా నిన్ను కాపాడాడు. సో మానిక్ ఏం థింక్ చేస్తాడో నాకు బాగా తెలుసు. అంతేకాదు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. షూర్గా చెప్తున్నాను, వాడు ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. మనం వేసిన పెద్ద వలలో ఇరుక్కుంటాడు. మనిద్దరం మాట్లాడుకుని నిజంగా చాలా కాలమైంది. సరే చెప్పు, ఏం మాట్లాడాలి? నందిని, నందిని గురించి మాట్లాడాలి. విన్నాను, కబీరే ఈ విషయం చెప్పాడు. కానీ ధ్రువ్, నీకు తెలుసా, ఎవరైనా ఒక అమ్మాయి నో చెప్పిందంటే దానికి మేబీ అని అర్థం, ఇక మేబీకి అర్థం ఎస్ అని. మరి నీకేమనిపిస్తుంది, తను నీకు మేబీ అని చెప్పిందేనా? నో, స్ట్రైట్ ఫార్వర్డ్గా నో చెప్పింది. మాణిక్ నాతో నువ్వు నందిని గురించి ఏదైనా చెప్పాలా? నందిని గురించి నువ్వు అడిగేది దేని గురించి? నందిని జనరల్గా అంటే ఒక అమ్మాయి నువ్వు అంటే ఎస్ అనేలాగా ఎలా చెయ్యాలి, ఇంకా తనతో ఎలా డీల్ చేయాలి, దీని గురించిగా నువ్వు అడిగేది, రైట్? రాంగ్. నేను నందిని గురించి స్పెసిఫిక్లీ అడుగుతున్నాను. నందిని ఎందుకు నన్ను అడుగుతున్నావు స్పెసిఫిక్లీ? నువ్వు తన గురించి నాకు పూర్తిగా చెప్పలేదని అనిపిస్తోంది. నందిని, నువ్వు
నందిని గురించి నాతో ఏదైనా చెప్తావా లేదా? నందిని, సో దిస్ ఇస్ హిస్ గ్రేట్ ప్లాన్. అలాగా దానికి నువ్వేమన్నావు? మన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఐ హావ్ టు మేక్ హర్షత్ ట్రస్ట్ మీ, సో ఐ సెడ్ yes. బట్ అన్నయ్య ఎలా అనుకుంటాడు యు అండ్ మానిక్ కెన్ బికమ్ ఫ్రెండ్స్ సో ఈజీలీ? ఎందుకంటే ఆలియా, నీ బ్రదర్ ఏమో అంత తక్కువ వాడేం కాదు, చాలా ఇంటెలిజెంట్. ఏమంటావు మానిక్, నన్నెందుకు అలా చూస్తారు? ఫ్యాక్టేగా, అందుకనే ఇంత పెద్ద ప్లాన్ వేస్తున్నాం వాణ్ణి ట్రాప్ చేయడానికి. బట్ నందిని, నాకు ఒక విషయం చెప్పు. హర్షద్ నిన్ను ఆ తర్వాత మానిక్ని ఎలా ఫ్రెండ్స్గా చేస్తాడు? హర్షద్ ఇంకేమీ చేయలేడు, మనం అనుకున్నట్టే వాడు చేయక తప్పదు. నందిని, రేపు నువ్వు మీ పిన్ని బాబాయ్ల పర్మిషన్ తీసుకో. యు మైట్ బి అవుట్ ఎంటైర్ డే, మేబీ నైట్. బట్ వై, ఎందుకు? ఆలియా, వన్స్ యు రీచ్ హోమ్ టునైట్ జస్ట్ కాల్ మానిక్. యు కాంట్ ఇగ్నోర్ మీ అండ్ మై పిన్ని బాబాయ్ వోంట్ ఈవెన్ గివ్ మీ పర్మిషన్. ఫోన్ ఇవ్వు, మీ పిన్ని బాబాయ్తో నేను మాట్లాడతాను. పిన్నికి ఫోన్ చేయి, షీ విల్ సే yes. మానిక్, యు కాంట్ బాస్ అరౌండ్ మీ ఆల్ ద టైమ్, ఓకే? అయినా అసలు ఏం ఆలోచిస్తున్నావు కూడా నాకు తెలియట్లేదు. ఐ డోంట్ ఈవెన్ నో and I'm not even comfortable with it, so we should change the plan. Kudardo, no. Yes, listen, calm down. బాబాయ్కి పిన్నికి నవ్యాతో స్టే చేస్తున్నానని చెప్పు. వాళ్ళు ఏమి అనరు. గాయ్స్, నాకు ఆకలిగా ఉంది, బయటికి వెళ్ళి ఏమైనా తినొస్తాను. మీకేమైనా కావాలా? మానిక్, నీకు కావాల్సింది దొరికితే ఖచ్చితంగా వదులుకోకు, ఎందుకంటే అది లేదని నువ్వు రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నావు కదా. ఆ తర్వాత నీకు కావాల్సింది మట్టుకు నువ్వు తీసుకో, ఓకేనా? బాయ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోనందునే నేను ఇక్కడికి వచ్చింది. ఇస్ టు టెల్ యూ, లెట్స్ గో అహెడ్ విత్ యువర్ ప్లాన్. ఆల్ యువర్ ఫ్రెండ్స్ దే థింక్ దట్ యువర్ గాడ్. నువ్వు అసలు ఏ తప్పు చేయవనుకుంటున్నారు? ధ్రూవ్ కన్విన్స్డ్ మీ టు సే yes. నువ్వు ధ్రువు చెప్తే వింటావు కదా, వాడిని చూసినప్పుడంతా నవ్వుతూ ఉంటావు. నీకు ధ్రువు అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది కదా, అలాంటప్పుడు మరెందుకు నువ్వు అని చెప్పావు? నందిని, వన్ సెకండ్ వెయిట్, లెట్ మీ ఫినిష్. ధ్రువు పడు, he loves you, he loves you, he loves you very very much, damn it. చిన్నప్పటి నుంచి వాడు నాకు ఫ్రెండ్, దీన్ని వాడిని ఎప్పుడు ఇలా చూడలేదు. ఇప్పటిదాకా నాకు తెలిసి వాడు ఇంత త్యాగం చేసిందే లేదు, కానీ నీకోసం చేశాడు, డామ్ ఇట్, కేవలం నీకోసం చేశాడు. ధ్రువ్ చాలా పాపం,
వాడికి అబద్ధం కూడా చెప్పడం రాదు. వాడు అంత మంచోడు, కానీ హఠాత్తుగా వాడు అబద్ధం చెప్పాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, దట్ టు యు. స్టైల్గా డ్రెస్ కూడా వేసుకోడు వాడు, కనీసం అద్దంలో కూడా చూసుకున్నది లేదు వాడు. కానీ సడన్లీ మేక్ ఓవర్ గాట్ డ్రెస్డ్ అప్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఇదంతా దేనికోసం చేస్తున్నాడు? ఎందుకంటే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి. ఎస్, హీ లవ్స్ యూ, లవ్స్ యూ. మానిక్, ప్రేమ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇట్ డజంట్ సూట్ యువర్ టోన్. నువ్వు నాకు దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో దట్. ఐ మీన్ నీకోసం ధ్రువ్ ఏదైతే చేశాడో నేను కూడా చేయలేను. నిజానికి ఇంకెవరు చేయలేరు అంతే. నేను ఎప్పుడూ అనుకోలేదు పాపం వాడు ఇంతగా బాధపడతాడని. 93 ఫ్లవర్స్ని వాడు నీకోసం తీసుకొచ్చాడు ఆ రోజు నైట్. ఇంకా అక్కడున్న డెకరేషన్ మొత్తం వాడే చేశాడు, అంతా నీకోసమే చేశాడు. 93 ఫ్లవర్స్, డెకోర్స్. మనకి నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్న కాలేజ్ కారిడోర్లో ధ్రువ్. నందిని, నేను చెప్పింది నిన్నటి గురించి కాదు. మ్యూజిక్ గన్ ఓపెనింగ్ రోజున జరిగిన విషయం గురించి చెప్తున్నాను. నందిని, స్టాప్ ఇట్ మానిక్, స్టాప్ ఇట్. యు యూజ్డ్ ధ్రువ్ సెటప్ టు అకంప్లిష్ యువర్ స్టూపిడ్ మిషన్. ధ్రువ్, యువర్ బెస్ట్ ఫ్రెండ్ మానిక్ మల్హోత్రా, you went so low from today. I'm ashamed. You disgust me, Manik Malhotra. Loves you. I love you, Nandini. ఆ రోజు అడవిలో కూడా గిటార్కి బదులుగా నిన్ను కాపాడాడు. మిషన్ నందిని మూర్తి అకంప్లిష్డ్.